నమస్కారం. కథ చెబుతాను కుర్తారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. మా పసలపూడి కథలు నుంచి నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ మనిషి. శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చిన కోటమ్మ నల్లగా కండలు తిరిగిన శరీరంతో ఉంటుంది. ఎత్తు 5.5 అడుగులు పైనే ఉంటుంది. అక్కడక్కడా మెరిసిన చింపురు జుట్టుతో ముతక నేత చీర మోకాళ్ళ పైదాకా కట్టి కచ్చా పోసుకుంది. చెల్లూరులో కొద్దిపాటి డబ్బున్నోళ్ళలో రామయ్య చౌదరి ఒకడు. వాళ్ళింట్లో పనిచేస్తుంది కోటమ్మ. పగలంతా చౌదరి గారింట్లో పనులు చేసి రాత్రి అయ్యేసరికి ఊరి చివరి శ్మశానం దగ్గరున్న దొడ్డి సందులో ఉన్న చౌదరి గారి దోళ్ల సావిట్లో పడుకుంటుంది. చంపబడ్డారో ఆత్మహత్య చేసుకున్నారో తెలియదు కానీ 10 ఏళ్ల క్రితం రామయ్య చౌదరి గారి దొడ్లో ఒక ఆడపిల్ల, ఒక కుర్రాడు చనిపోయారు. వాళ్ళిద్దరూ దెయ్యాలే తిరుగుతున్నారని చెప్పుకునేవారు. కొంచెం పొద్దుపోతే చాలు, మనిషన్నోడెవడూ ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు కాదు. కోటమ్మ మట్టికి రాత్రులు వెళ్ళి ఆ దొడ్లో పడుకుంటూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఆ మనిషి ధైర్యానికి తెగ మెచ్చుకునేవారు. కోటమ్మ పనిలోకి వెళితే ఒక మగోడు చేయలేకపోయేవాడు. అంత బలమైన మనిషి. ఒక పని మొదలెట్టిందంటే ఎంత రాత్రైనా అది పూర్తయ్యేదాకా వదిలేదు కాదు. ఆ పనితనం చూసిన వాళ్ళంతా, "కోట, మా ఇంటికి రావే, మా ఇంటికి రావే" అని పిలుస్తుంటే నవ్వేస్తా, "నేను నమ్ముకున్న రామయ్య చౌదరి గారింట్లో తప్ప ఎక్కడా పనిచేయనని" సుతిమెత్తగా చెప్పేది కోటమ్మ. "నీది ఏ ఊరు? అమ్మా నాన్న ఉన్నారా? పెళ్ళయిందా? నీ పెనిమిటెవరు? ఎంతమంది పిల్లలు?" అని అడిగితే, "నేను తూర్పు నుంచి వచ్చాను" అని మరో ప్రశ్న ఎదురోళ్ళు వేయకుండా తమాషాగా నవ్వుతూ వెళ్ళిపోయేది అక్కడి నుంచి. కోటమ్మ కబుర్లు చెప్తుంటే వినాలనిపిస్తుంది. మాటలు కల్పించి చెప్పినట్టుండవు. మా గోపాలస్వామి గుడి దగ్గర రాలిన పారిజాతాల్లాగా తెల్లగా నవ్వుతా శ్రీకాకుళం యాసలా మాట్లాడుతుంటే భలేగుంటాయి. ఆవేళ రామయ్య చౌదరి గారింట్లో పని అయిపోయాక పోస్ట్మ్యాన్ గౌస్ గురించి అడిగితే, "ఆడు చంద్రెడ్డి గారి హోటల్లో టీ తాగుతున్నాడని చెప్పాడు కిళ్ళి కొట్టి వీరబాబు గారు." గబగబా నడుచుకుంటా రెడ్డిగారి హోటల్ దగ్గరికి వెళ్ళి అడిగితే, "గొడితోరు సావిట్లోకి వెళ్ళాడు" అని చెప్పాడు రెడ్డి. గబగబా ఆ పక్కకి పరిగెట్టింది. పోస్ట్మ్యాన్ గౌస్ వయసు 60 ఏళ్ల పైనే. డొక్కు సైకిల్ హ్యాండిల్కి ఉత్తరాలున్న కాకి సంచి తగిలించుకుని సైకిల్ని నడిపించుకుంటా తిరుగుతాడు. అతను సైకిల్ ఎక్కి తొక్కడం చెల్లూరు వాళ్ళు ఎవ్వరూ చూడలేదట. దగ్గర దగ్గర పరిగెడుతున్నట్టే నడుస్తా గొడితోరు ఇంటికి వెళ్ళిన కోటమ్మకి గౌస్ పోస్టాఫీస్కి వెళ్ళిపోయాడని చెప్పాడు గొడితోరు అబ్బుగారు. చెల్లూరు ఊళ్ళో పోస్టాఫీస్ లేదు. షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్కి వెళ్లే దారిలో ఫ్యాక్టరీ స్టోర్స్ పక్కనుంది. ఊళ్ళో వాళ్ళు అక్కడికి వెళ్తే ఉత్తరాలు, రిజిస్టర్ పోస్టులు, ఎంఓలు చేస్తుంటారు. రాంపురంలో ఉండే పోస్ట్ మాస్టరు పొద్దుట 10:30కి వచ్చి 2:30కి వెళ్ళిపోతాడు. అగులు గుద్దుకుంటా పోస్టాఫీస్కి వచ్చిన కోటమ్మకి పోస్ట్మ్యాన్ గౌస్ పోస్టాఫీస్లో కనబడలేదు కానీ ఫ్యాక్టరీ మేనేజర్ ప్రసాద్ రావు గారి క్వార్టర్స్లో వాళ్ళ అమ్మాయి రామలక్ష్మి ఇచ్చిన కాఫీ తాగుతా కనబడ్డాడు. ఒగురుస్తా వచ్చి నిలబడ్డ కోటమ్మ, "గౌస్ గారు, మా చిన్నమేరింగ్ నుంచి కార్డు వచ్చిందా?" అంది. నవ్వేసిన గౌసు, "వస్తే పనిగట్టుకు వచ్చి మరీ ఇస్తాను కదా, దానికింత గేలా పెట్టుకుని రావాలా కోటమ్మ?" అన్నాడు. నీరసంగా నడుచుకుంటా వెళ్ళిపోయింది కోటమ్మ. గుత్తులు కొండయ్యకు చిన్నప్పుడు పోలియో వచ్చి కుంటుతా నడుస్తుంటాడు. కొండయ్య ఆశపరుడే కాకుండా మంచి రసికుడు కూడా. కుంటి కొండయ్యకు ఊళ్ళో రత్తాలనిచ్చి పెళ్లి చేశారు. మొదట్లో రత్తాలతో సంసారం బాగానే చేశాడు. కొన్నాళ్ళకి పక్క ఊళ్ళో ఉన్న కృష్ణవేణిని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అది రత్తాలకి తెలిసిపోయింది. కుంటోడింట్లో ప్రతిరోజు గొడవ. ఇద్దరు భార్యల్ని విడిచిపెట్టలేక వాళ్ళని ఒకటి చేయలేక నలిగిపోతున్నాడు. తన ఇద్దరు భార్యల్ని ఏకం చేయమని ఊళ్ళో ఎవరికి చెప్పినా కుంటోని తిట్టేవారు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తనలో తను బాధపడుతూ ఒకరోజు కోటమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళగక్కాడు. విన్న కోటమ్మ మొదటి భార్య రత్తాలకి, రెండవ భార్య కృష్ణవేణికి ఎలా నచ్చ చెప్పిందో, ఏ విధంగా వాళ్ళ మనసులు మార్చిందో తెలియదు కానీ మన్నాడు కుంటి కొండయ్య గాడు మంచి బట్టలు వేసుకొని, ఇద్దరు పెళ్ళాల మీద చెరో భుజం మీద చేతులు వేసుకొని జ్యోతి టాకీస్లో సినిమాకు వెళుతుంటే మతిపోయినట్టు చూశారంతా. కోటమ్మ దగ్గరికి వచ్చిన కొండయ్య ఏం చెప్పి నా భార్యలిద్దరినీ ఒకటి చేశావంటే నవ్వుతూ వెళ్ళిపోయింది తప్ప సమాధానం చెప్పలేదు. వెంకట్రావు భార్య సత్యమ్మ మాటలు విని చిన్నప్పటి నుంచి తనే ప్రాణంగా చూస్తూ పెంచిన తల్లి మరియమ్మకి అన్నం పెట్టకుండా చెప్పుడు మాటలు విని తల్లిని కొట్టడం మొదలెట్టాడు. వీళ్ళ గొడవ మా ఊరు పెద్ద మార్ని వీరాస్వామి దగ్గరికి వచ్చింది. వీరాస్వామి తగులో వెంకట్రావు సత్యమ్మను మందలించి మరియమ్మకి వయసు అయిపోయింది, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. తగు తీర్చినా ఎప్పట్లానే గొడవలు జరుగుతున్నాయి. మరియమ్మ వీరాస్వామికి చెప్పుకుంటుంది తన బాధ. వెంకట్రావును మందలిస్తానే ఉన్నాడు, జాగ్రత్తగా చూస్తానని వెళుతున్నాడు. ఈ విషయం కోటమ్మకు తెలిసి ఒకరోజు వెళ్ళింది.
వెంకట్రావు సత్యమ్మలకి ఏం చెప్పిందో గాని మర్నాటి నుంచి వాళ్ళిద్దరూ తమ ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకోవడం మొదలెట్టారు మరియమ్మని. వీరస్వామికి తెలిసి కోటమ్మని పిలిచి ఎన్నో రకాలుగా వాళ్ళని పిలిచి తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను, నా మాట వినలేదు, ఏం చెప్పి వాళ్ళ మనసులు మార్చావే అని అన్నాడు. సమాధానం చెప్పకుండా నవ్వుతా వెళ్ళిపోయింది కోటమ్మ. పోస్ట్ మ్యాన్ గౌస్కి సొంత ఇల్లు లేదు, అద్దెకొంపులు పట్టుకు తిరుగుతుంటాడు. కొన్నేళ్లు పసలోరు వీధిలోనూ, కొన్నాళ్ళు మారునూరు సందులోనూ, కొన్ని నెలలైతే నూనూరు సావిట్లోనూ అలా ఊరంతా తిరుగుతానే ఉన్నాడు. గాని సొంత కొంప సంపాదించుకోలేకపోయాడు. 40 ఏళ్ల నుంచి ఉత్తరాలు పంచి పెడుతున్నా ఉద్యోగం పర్మనెంట్ అవ్వలేదు. కాకినాడలో పరీక్షలు రాయాలి, రాసి పరీక్షలో పాస్ అయితే ఉద్యోగం పర్మనెంట్ చేస్తారు, పాస్ అవ్వకపోతే ఈ టెంపరీ ఉద్యోగం నుంచి తీసేస్తారు. పాస్ అవ్వనేమో అన్న భయంతో పరీక్షలు రాయడం మానేసిన గౌసుకి పర్మనెంట్ అవ్వలేదు, పైగా అతనికి రిటైర్మెంట్ లేదు. ఊళ్ళో ఎవరి గురించి ఏ వివరం కనుక్కొని కోటమ్మ గౌసు గురించి మట్టుకు ఎవరన్నా చెప్తే హాయిగా వింటది. ఆవేళ కిళ్ళి కొట్టి వీరబాబు గారు చెప్తుంటే ఆనందంగా వింటుంది, ఎందుకంటే ఆ ప్రపంచం మొత్తం మీద తనకి గొప్ప సంతోషం కలిగించే ఒక్క కార్డు ముక్క తెచ్చిచ్చే మనిషి ఒక గౌసే. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎప్పుడూ ఆలోచిస్తా, ఎప్పుడూ ఎదురు చూసే కోటమ్మకి గౌసు గురించి వినడం చాలా ఇష్టం. ఊళ్ళో రకరకాల వీధులు తిరుగుతా నూనూరు సావిట్లో ఉంటున్న గౌసు ఇంటికెళ్ళి పడుకున్న గౌసును లేపి, ఏంటి గౌసు బాబు నాకేటన్నా కార్డు ముక్క వచ్చినాదేంటి అంది. వస్తే నువ్వెక్కడున్నా తెచ్చిస్తాను గందా కోటా అని నవ్వాడు. చాలా నిరాశపడిపోయిన కోటమ్మ ఈవేళ తెల్లవారుజామును నువ్వు నాకు కార్డు ముక్క ఇచ్చినట్టు కలొచ్చినది గౌసు బాబు అనుకుంటా నీరసంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది కోటమ్మ. హోటల్ రెడ్డి పెద్ద కొడుకు వీర్రాఘవ రెడ్డికి పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరు. ఆ కుర్రోడు మేనరికం చేసుకోవడం వల్ల ఇంకో పెళ్లి చేయలేదు, కానీ అదే బయట సంబంధమైతే ఈ పాటికి చేసేద్దరు. అయినా కొంచెం అటూ ఇటూ ఊగుతున్న రెడ్డి పెళ్ళం పాలసీత ఒకరోజు కోటమ్మతో ఆ మొక్క ఈ మొక్క మాట్లాడుతా, కొంకుదురు సావరంలో మంచి సంబంధం ఉందంట, మూఢం వెళ్ళాక మా పెద్దోడికి చేసేద్దాం అనుకుంటున్నాను కోట అంది. మీ పెద్దబ్బా గారికి పెళ్ళయింది కదమ్మా, మరేటిది అంది కోటమ్మ. అయ్యి సుఖమేంటి, దానికి పిల్లలు లేరే, అది గొడ్డి మోద్ది, అన్నగారి కూతురని ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఇక నా వల్ల కాదులే అంది పాలసీత. క్షణంసేపు ఆలోచించిన కోటమ్మ, అమ్మ సీతమ్మ గారు నా మాట నమ్మి కొంచెం ఓపిక పట్టండి అని ఆ మన్నాడే పాలసీత పెద్ద కోడలు బేబీని నల్లూరులో ఉన్న ధన్వంతరి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి పిల్లలు పుట్టడానికి మందిప్పించింది. 3 నెలల్లోనే ఆ కోడలు నీళ్ళొసుకుంది. ఒకసారి ఏం జరిగిందంటే పప్పు సుబ్బారావు గారి అబ్బాయి నారాయణరావు అల్లరిచిల్లరిగా తిరుగుతా, కోటమ్మ రాత్రికి నీ దగ్గరికి రానా అన్నాడు. నవ్వింది తప్ప కోప్పడలేదు, ఊరిలో ఎవరికీ చెప్పలేదు. కొన్నాళ్ళు గడిచాయి. ఎప్పుడూ మాసని చీరను కచ్చా పోసుకుని కట్టుకునే కోటమ్మ ఒకరోజు కొత్త చీర కట్టుకుని కచ్చా పోయకుండా శ్రీకాకుళం పద్ధతిలో పైనుంచి కింద దాకా విడిచిపెట్టి సొట్టలు పడిన ట్రంక్ పెట్టెలో బట్టలు సర్దుకుని బయలుదేరింది. ఇంతకాలం నుంచి ఎప్పుడూ ఊరు దాటిన కోటమ్మను షోక్గా తయారయ్యావు, ఎక్కడికే ప్రయాణం అని అడిగితే, మా ఆయన వచ్చాడని కార్డు వచ్చింది, గౌసుబాబు ఇచ్చాడు కార్డు, అల్లదిగో తూర్పును ఉన్న మా ఊరు వెళ్తున్నానని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయిన కోటమ్మ ఎప్పటికీ తిరిగి రాలేదు చెల్లూరు. ఇది జరిగి చాలా ఏళ్ళైపోయినా ఇప్పటికీ చెల్లూరు వాళ్ళ మట్టుకు శ్రీకాకుళం ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కోటమ్మ గురించి ఆత్రంగా అడిగి మాకు తెలీదు అని అనిపించుకుంటూ ఉంటారు. ధన్యవాదాలు.